అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం. ఈరోజు నుంచి మనం విష్ణు సహస్రనామం యొక్క అర్థమును తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావనః. అర్థం చూద్దాం. విశ్వం ప్రపంచమంతా తానైన వాడు. విష్ణుహు అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపకుడు. వషట్కారు అన్నింటినీ నియంత్రించి పాలించువాడు. భూత భవ్య భవత్ ప్రభు భూత వర్తమాన భవిష్యత్ కాలములకు అధిపతి. భూతకృత్ అన్ని భూతములను సృష్టించువాడు, తిరిగి తనలో ఐక్యం చేసుకునేవాడు. భూతభృత్ అన్ని జీవులను పోషించువాడు, భరించువాడు. భావః అన్నింటికీ కారణమైనవాడు. భూతాత్మ అన్ని జీవులలో ఆత్మగా నుండువాడు. భూతభావన జీవుడే తానైనవాడు. మరొకసారి శ్లోకాన్ని చూద్దాం. ఓం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావనః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. విష్ణువే ఆత్మ, అంటే విష్ణువే యజమాని. జీవుని శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారములను నియంత్రించేది అతడే. కానీ అజ్ఞానానికి వశుడైన జీవుడు దానిని గ్రహించలేకపోతున్నాడు. వీటిని నియంత్రించి ఆత్మానుభూతి పొందినవాడు సాక్షాత్ విష్ణువే. ఎల్లప్పుడూ ఉండే పరమాత్మకు అసలు కాలంతో పనేంటి? కాలాన్ని సృష్టించుకున్నది పరిమిత కాలం ఉండే జీవుడే కదా. కాలానుగుణంగా నడుచుకునేది జీవుడు, కాలంతో పోటీ పడేది జీవుడు. కాలాన్ని మంచి చెడు అనే రెండు విధాలుగా విభజించుకున్నది జీవుడు. ఈ తాపత్రయమంతా జీవాత్మ పరమాత్మతో ఐక్యం అయ్యేంత వరకే. ఆ పిదప కాలాతీతుడే కదా. పరమాత్మే జీవకోటిగా ప్రకటితమవుతాడు. ఆత్మగా ప్రకాశిస్తూ జీవునికి చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. జీవుడు చేసే కర్మలకు సాక్షీభూతంగా ఉంటాడు. శరీరం నశించాక జీవుని కర్మానుసారం ఇంకో ఉపాధితో ప్రకటితమవుతాడు. జీవుడు తనలో నెలకొన్న ఆత్మస్వరూపాన్ని పూర్తిగా అనుభూతి పొందినప్పుడు పరమాత్మలో ఐక్యం చెందుతాడు, అంటే పరమాత్మగా వ్యక్తమవుతాడు. జీవుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడే అన్న సత్యాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం మొదట్లోనే భీష్ముడు ద్వారా చెప్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ సత్యాన్ని జీవుడు గ్రహింపగా అన్నీ తానే చేస్తున్నానని, ఇదంతా తన తెలివికి నిదర్శనమని భావిస్తాడు. ఆత్మగా తనలోనున్న పరమాత్మే తన బలానికి, బుద్ధికి, వాక్కుకి, ధైర్యానికి, జ్ఞానానికి మూలకారణమని తెలుసుకోలేకపోతున్నాడు. జ్ఞానాన్ని ప్రసాదించిన పరమాత్మ అహంకారాన్ని కూడా ఇచ్చాడు. అదే ఈ మాయకు అసలు కారణం. జీవుడు దాన్ని తొలగిస్తే తన అసలు స్వరూపాన్ని అనుభూతి పొందగలడు. అంటే ప్రతి జీవి కూడా అహంకారాన్ని వదిలిపెట్టాలని ఈ శ్లోకంలో మనకు ఆ శ్రీ మహావిష్ణువు ప్రబోధిస్తున్నాడు. ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చూద్దాం. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవ చ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. భూతాత్మ పవిత్రమైన ఆత్మస్వరూపుడు, పరమాత్మ పరమమైన ఆత్మస్వరూపుడు, ముక్తానాం పరమాగతి ముక్తి పొందిన వారికి ఉత్తమమైన గమ్యం, అవ్యయ తరుగులేనివాడు, మార్పు చెందనివాడు, పురుష పురమునందు అంటే ఈ శరీరం నందు శయనించి ఉన్నవాడు, సాక్షి సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు, సమస్తము తెలిసినవాడు, క్షేత్రజ్ఞ
శరీరమనబడే క్షేత్రం యొక్క తత్వమును తెలిసినవాడు. అక్షరః క్షరము అంటే నాశనం లేనివాడు. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. జీవుని దేహమనే క్షేత్రమునందు నాశనము లేని ఆత్మగా నెలకొని జీవునికి శక్తియుక్తులను ప్రసాదిస్తూ జీవుడు ఆచరించే ప్రతి కర్మకు సాక్షీభూతంగా ఉంటూ జ్ఞానంతో జీవుడు ఎంత అనుభవించినా తరగని సచ్చిదానంద స్వరూపంగా ప్రకాశించేవాడు. సకల జీవులలో ఒకే ఆత్మస్వరూపంగా ఉండేవాడే పరమాత్మ. అంతేగాని ఒక్కో జీవిలో ఒక్కో ఆత్మగా అతడు ప్రకటితమవ్వడు. అంటే ఉన్నది ఒక్కటే, అదే నానా రూపాల్లో వ్యక్తమవుతోంది అన్నమాట. ఆత్మ సనాతనమైనది, ఎప్పటికీ పవిత్రమైనది. కారణం, జీవుని గుణగణములతో ఆత్మకు ఎటువంటి సంబంధము ఉండదు. అది నిత్య శుద్ధ స్వరూపంగా సాక్షీభూతంగా జీవునిలో నెలకొని ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైన ఆత్మను అనుభూతి పొందిన వారే ముక్తులు. వీరు జనన మరణ చట్రం నుండి విముక్తి పొందుతారు. ముక్తులకు ఇంతకంటే పరమగతి ఏముంటుంది అంటే జీవుడు తన నిజస్థితికి చేరుకున్నాడన్నమాట. ఓం నమో నారాయణాయ అనగా ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? జీవులు జీవస్వరూపాలు వేరువేరుగా ఉన్నా కూడా ఆత్మ ఒక్కటే అని. అటువంటి ఆత్మ యొక్క అసలు విషయాన్ని తెలుసుకుంటే గనక పరమాత్మను సందర్శించగలుగుతాం. మిత్రులారా, ఒక చక్కని కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. మీకు కలిగిన మంచి భావాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా మీకు ఏమేమి కావాలో, ఎలాంటి విషయాలను ఇందులో మా వీడియోలలో చెప్పాలో కూడా మీరు మాకు సలహా ఇవ్వచ్చు. అందుకని మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అక్కడే ఉన్న ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేశారనుకోండి, మీకు మా వీడియోలన్నీ కనిపిస్తాయి. అలాగే అక్కడ కామెంట్ బాక్స్లో మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానిని కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు.